ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆర్గనైజర్స్ లాగిన్ ఆర్గనైజర్స్ ఆన్లైన్ వచ్చిన డేటాని ఆర్గనైజర్స్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం మన సైట్లో apcmcup.in ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్గనైజర్ లాగిన్ ఈ ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్ను క్లిక్ చేయాలి. న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది, లాగిన్ పేజ్. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపడం జరుగుతుంది. యూజర్ నేమ్ అనేది మనం ఇచ్చిన ఈమెయిల్ అవుతుంది. ఎగ్జాంపుల్, పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది మన డాష్బోర్డ్. మన డీటెయిల్స్ అన్ని, ఆన్లైన్ ఎంటర్ చేసిన ఎంట్రీస్ అన్ని కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. ఇది మన ఆర్గనైజర్ పేజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మేనేజ్ అని క్లిక్ చేస్తే టోర్నమెంట్ మీద క్లిక్ చేయండి. సిఎం కప్ 2018 మేనేజ్ టోర్నమెంట్ మీద క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా మన లెవెల్ మండల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. దీని ప్రకారం అయితే మీరు ఏ మండలం ఆర్గనైజ్ చేస్తున్నారో దాని ప్రకారం మండల్ ముందే అసైన్ చేయబడుతుంది. సో ఇదేమి మనం చేంజ్ చేసిన అవసరం లేదు. మనం ఇప్పుడు మనకు అసైన్ చేసిన గేమ్స్ అనే లిస్టు కూడా ఇందులో చూపడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కబడ్డీలో ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయో చూద్దాం. డిసిప్లిన్ కబడ్డీ డిసిప్లిన్ సెలెక్ట్ డిసిప్లిన్ డిసిప్లిన్ టైప్ అంటే ఇక్కడ టీమ్ ఈవెంట్ ఎన్ని ఎంట్రీ ఎన్ని స్కోర్స్ వచ్చినాయో, ప్రాబబుల్స్కి ఎంతమంది వచ్చారో ఒకటి చూసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ టీమ్ ఈవెంట్. నెక్స్ట్ డిసిప్లిన్ కేటగిరీ, ఏజ్ కేటగిరీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్ 17 బాయ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కంకిపాడు మండలానికి అండర్ 17 కబడ్డీ 9 టీమ్స్ రిజిస్టర్ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్నాయి. ఈ 9 టీమ్స్ కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇలా ఒక పేజ్, పీడిఎఫ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు వచ్చిన లిస్ట్ ఆఫ్ స్కూల్స్, ఎంతమంది ప్లేయర్స్ పంపించారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా చూడొచ్చు. ఇది ప్రింట్అవుట్ తీసుకుని మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్స్ డ్రాస్ అవి అక్కడ టెక్నికల్ టీమ్ ద్వారా డ్రాస్ అవి వేసుకోవచ్చు. ఈ డ్రాస్ అనేది అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అండ్ డ్రాస్ కూడా ఇక్కడ రిజల్ట్ అండ్ డ్రా ట్యాబ్ అవుతుంది. యాడ్ న్యూ అని మీద క్లిక్ చేయండి. ముందే మన డ్రాస్ అన్ని స్కాన్ చేసి డెస్క్టాప్ మీద పెట్టుకోవాలి. దెన్ సెలెక్ట్ డిసిప్లిన్, ఏ డ్రాస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు
ఆ డ్రాస్ని ఇక్కడ చేయండి. డిసిప్లిన్ కేటగిరీ 17 బాయ్స్, టీమ్ ఈవెంట్ మనం ఇక్కడ డ్రాస్ అప్లోడ్ చేయొచ్చు, దెన్ రిజల్ట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాస్ చూస్ ఫైల్, మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్న ఫైల్ ఒకటి ఈ ఫైల్ సేవ్ చేసేటప్పుడు 100 KB కన్నా తక్కువ ఉండేది చూసుకోవాలండి. చూసుకుని అప్లోడ్ చేసుకోవాలి. మనం ఓన్లీ ఫొటోస్ అంటే జేపేక్ అండ్ పిఎన్జి ఇమేజ్ మాత్రమే అలౌడ్ అవుతాయండి. అన్ని వ్యూ చూసుకుండాకి ఈ వర్డ్ డాక్యుమెంట్స్ ఇవి పీడిఎఫ్ అన్ని అలౌ కాదండి. ఇలా మన ఫైల్ ఇక్కడ కబడ్డీ రిజల్ట్స్ ఇలా యాడ్ అవుతుంది, యాడ్ అయ్యిందండి. ఇప్పుడు ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. ఈ టోర్నమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత, మండల్ లెవెల్ టోర్నమెంట్ తర్వాత సెలెక్షన్స్ ప్రాపబుల్స్ అయిన తర్వాత మండల్ లెవెల్ టీమ్ సెలెక్ట్ చేసుకోవాలండి. మండల్ లెవెల్ టీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్కూల్ నుంచి ప్లేయర్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయాలండి. ఎగ్జాంపుల్ కబడ్డీ జెడ్పిహెచ్ఎస్ ప్రొద్దుటూరులో తన ప్లేయర్ సెలెక్ట్ అయ్యాడనుకోండి. సెలెక్ట్ ప్లేయర్స్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు ప్లేయర్ నేమ్ ఎక్కడికైనా చూసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ జయరాజు ఇక్కడ సెలెక్ట్ బటన్ క్లిక్ చేసి ప్రమోట్ అని కొడితే తను ఆటోమేటిక్గా కాన్స్టెన్సీ లెవెల్కి ప్రమోట్ అయిపోతాడండి. సో ప్రాబబుల్స్కి వచ్చిన ప్లేయర్స్ను కూడా ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పిహెచ్ఎస్ నెప్పల్లి వరుణ్ ప్రమోట్ అనుకుంటుందని ప్రమోట్ అయిపోతాడండి నెక్స్ట్ లెవెల్కి. సో దీని తర్వాత
టోర్నమెంట్ అయిపోయిన ఫొటోస్ కూడా ఒకటి రెండు ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చండి, అప్లోడ్ చేయాలి. సో ఇలా మనం ఈ ఆర్గనైజర్స్ లాగిన్ ద్వారా ఈ డేటా అంతా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఈ లాగిన్లో ఎంతమంది ప్లేయర్స్ వచ్చారో మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చండి. అన్ని గేమ్స్ కూడా ఆటోమేటిక్గా ఆన్లైన్ ఎంట్రీస్ మీ డాష్బోర్డ్కి వచ్చేస్తాయండి, ఇలా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్.